నమో వెంకటేశాయ శ్రీవారి అనుగ్రహంతో సకల ప్రపంచ ప్రజల యోగక్షేమముల కొరకు తిరుమల క్షేత్రంలో శ్రీవారి సన్నిధానంలో నాదనీరాజన మండపం నుంచి ప్రతిరోజు నిర్విఘ్నంగా మనం చేస్తున్నటువంటి మంత్రపారాయణ శ్రీవారి అనుగ్రహంతో ఈ రోజున 59వ రోజులో ప్రవేశించాం. ఇవాళ విశేషంగా గరుడాళ్ వారికి బేడాంజనేయ స్వామి వారికి కూడా తిరుమంజనం జరిగింది. వారు ఉభయలు కూడాను శ్రీవారి భక్తులలో అగ్రగణ్యులు. అటువంటి ఆ భక్తులతో సేవింపబడుతున్నటువంటి శ్రీదేవి భూదేవి సమేతులైనటువంటి వెంకటేశ్వర ప్రభువు సమస్త లోకాలని కూడా రక్షించాలి అని మనమందరం కూడా మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. శ్రీమాన్ ఏవి ధర్మారెడ్డి గారు, నిన్నటి శ్రీవారి వైభవం కైంకర్యాలను మనకు వివరిస్తారు. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ నమస్కారాలు. నిన్నటి రోజున యథావిధిగా స్వామివారి కైంకర్యాలు సుప్రభాత సేవతో మొదలై తోమాల, కొలువు, అర్చన అయిన తర్వాత మొదటి గంటలో స్వామివారికి నివేదన కావించి రెండవ అర్చన, రెండవ గంటలో నివేదన అయిన తర్వాత ఉత్సవమూర్తులు కళ్యాణోత్సవ ప్రాంగణానికి వేంచేశారు. కళ్యాణోత్సవ ప్రాంగణంలో స్వామివారికి మూడవ రోజు జ్యేష్ఠాభిషేకం అత్యంత వైభవంగా జరిగి స్వామివారి బంగారు కవచాలను అమ్మవార్లకు కూడా సమర్పించడం జరిగింది. ఈ జ్యేష్ఠాభిషేకాన్ని ఎస్విబిసి ఛానల్ వారు ప్రత్యక్ష ప్రసారం చేయడం జరిగింది. బంగారు కవచాల సమర్పణ వల్ల నిన్న కళ్యాణోత్సవం స్వామివారికి జరగడం జరగలేదు. రాత్రి నిన్న యోగ నరసింహ స్వామివారికి వారకట్ల తిరుమంజనం జరిగింది. సాయంత్రం కైంకర్యాలన్నీ కూడా యథావిధిగా జరిగి రాత్రి ఏకాంత సేవతో అన్ని కైంకర్యాలను అర్చక స్వాములు, జియంగారులు, తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది అత్యంత భక్తి ప్రపత్తులతో ఆగమోక్తంగా చేశారు. ఈరోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభించే ముందు అనమాచార్య కీర్తన, అత్యద్భుతమైనటువంటి కీర్తన. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు అనేటువంటి కీర్తన ఒక రసాద్భుతం. ఈ పాటను, ఈ కీర్తనను పాడని వారు ఉండరు, వినని వారు ఉండరు. ఇది ఈ కీర్తనలో శ్రీవారి భక్తి ప్రీతికి భక్తి ప్రీతిని గురించి చక్కగా ఆవిష్కరించారు. కుమ్మరి నంబి మట్టి పూలను ఆదరించి ఇహపర సుఖాలనిచ్చాడు. తొండమాన్ చక్రవర్తి యుద్ధానికి వెళ్తే తన శంఖ చక్రాలను ఆయనకిచ్చాడు. అనంతాల్ వారు మట్టి మోసిన పుణ్యానికి నజరానగా ఆయన గుణపం దెబ్బ తిన్నాడు. తిరుమల నంబి పాపనాశనం నుండి జలాన్ని తన తిరువారాధనకై తెచ్చినప్పుడు ఆయనను ఆదరించి ఇప్పటి కూడా ఆయన వంశీకులకు ఆ ఆకాశగంగా జలాన్ని తెచ్చేటువంటి ఆ వరాన్ని ఇచ్చాడు. తిరుకచ్చి నంబి కంచిలో వరదరాజ స్వామివారికి పరమ భక్తుడు. ఆయన వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలనేటువంటి కోరిక ఉండేది. ఆయనను ఇక్కడికి రప్పించి ఆయనకు దర్శనమిచ్చాడు. ఇలా ఎన్నో ఉదాహరణలు స్వామివారి
ఆశీర్వచనాలు వరాలు భక్తులకు ఇచ్చినటువంటి సందర్భాలు అన్నమాచార్యుల వారి కీర్తనలు విని పరవశించి అన్నమాచార్యుల వారికి కొండంత వరము అన్నమాచార్యుల వారు వంశీకులు అందరి కూడా వరం ఇచ్చాడు ఇప్పటికి 12వ తరం అన్నమాచార్య వంశీకులు సుప్రభాత సేవలో కళ్యాణోత్సవంలో ఏకాంత సేవలో స్వామివారిని ప్రతిరోజు కీర్తనలతో గానాలతో ఆలపిస్తూ ఉంటారు అదే విధంగా వైఖానస విప్రుడు గోపినాథ దీక్షితులు చేసిన సేవకు మెచ్చి ఆ విష్ణు వర్గానికి అనువంశిక ఆరాధన బాధ్యతను ప్రసాదించాడు యాదవ వంశానికి చెందినటువంటి శరభోజి అనేటువంటి అతను స్వామివారు పుట్ట నుంచి పైకి వచ్చినటువంటి వేళ తొలి దర్శనము చేసుకున్నటువంటి భాగ్యుడు ఈ రోజుకి ఆ వంశీయులే సన్నిధి గొల్లగా వెళ్ళి తొలి దర్శనం పొందుతున్నారు అదే విధంగా వేంగమాంబ నిత్యముత్యాల హారతిని ప్రతిరోజు స్వామివారు తీసుకుంటారు ఈ రకంగా స్వామివారు తన భక్తునకే కాకుండా భక్తుల వంశానికి వరాలు ఇచ్చేటువంటి స్వామి అందుకే కొండలంతా వరములు ఇచ్చేటువంటి స్వామి అని అన్నమాచార్యుల వారు తీర్మానించారు అటువంటి స్వామి భక్తులు ఎవరైనా ఆయనకు పూర్తిగా సమర్పించుకొని ఆయన వేడుకుంటే అందరినీ రక్షిస్తాడు అని చెప్పి మనకు అన్నమాచార్య వారు ఈ కీర్తనలో ఆవిష్కరిస్తున్నారు ఈ కీర్తనను రాజమోహన్ అన్నమాచార్య ప్రాజెక్టు గాయకుడు మనకు ఆలపిస్తారు ఆయనతో పాటు మనం కూడా ఈ గీతాన్ని ఆలపించి స్వామివారికి సమర్పిద్దాం ముఖ్యంగా రేపు స్వామివారి దర్శన భాగ్యం భక్తులకు ఇస్తున్నారు 80 రోజుల తర్వాత మనకు దర్శన భాగ్యం కలుగుతుంది కాబట్టి మనం స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో మనం స్వామివారిని పూజిద్దాం మనం స్వామివారిని కోరుకుందాం ఈ విపత్కర సమయంలో దర్శన భాగ్యం కలిగిస్తున్నాడు కాబట్టి ఈ కరోనా బారి నుంచి తన వద్దకు వచ్చేటువంటి భక్తులకు ఏ ప్రమాదము లేకుండా చూడమని చెప్పేసి స్వామివారిని వేడుకుందాం ఓం నమో వెంకటేశాయ కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు ఊపేడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు పేడువాడు కొండలలు నెలకొన్న కోనేటి రాయడువాడు కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చిన వాడు కుమ్మర దాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చిన వాడు దొంగలు చేసిన ఎట్టి కొండమాంచే కురవతి దొంగలు చేసిన ఎట్టి కొండమాంచే కురవతి రమ్మన్న చోటికి వచ్చి నౌమీనవాడు దొంగలు చేసిన ఎట్టి కొండమాంచే కురవతి రమ్మన్న చోటికి వచ్చి నౌమీనవాడు కొండ
కొండలలో నెలకొన్న కోనేటి నాయడువాడు కొండలంత వరములు కూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి నాయడువాడు అచ్చపు వేడుకతో అనంతాలు వారికి ముచ్చిలి వేటికి మన్ను మోచినవాడు అచ్చపు వేడుకతో అనంతాలు వారికి ముచ్చిలి వేటికి మన్ను మోచినవాడు మచ్చిక దొలక తిరుమల నంబి తోడుతా మచ్చిక దొలక తిరుమల నంబి తోడుతా నిచ్చ నిచ్చ మాటలాడి నచ్చినవాడు మచ్చిక దొలక తిరుమల నంబి తోడుతా నిచ్చ నిచ్చ మాటలాడి నచ్చినవాడు కొండలలో నెలకొన్న కోనేటి నాయడువాడు కొండలంత వరములు గూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి నాయడువాడు కంచిలో నుండా తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు తప్పించినవాడు కంచిలో నుండా తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు తప్పించినవాడు ఎంచనిక్కుడైనా వెంకటేశుడు మనలకు ఎంచనిక్కుడైనా వెంకటేశుడు మనలకు మంచివాడై కరుణ పాలించినవాడు ఎంచనిక్కుడైనా వెంకటేశుడు మనలకు మంచివాడై కరుణ పాలించినవాడు కొండలలో నెలకొన్న కోనేటి నాయడువాడు కొండలంత వరములు గూపెడువాడు కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోనేటి నాయడువాడు శ్రీవారు కొండల్లోనే ఎందుకుంటారు అంటే కొండలకి సంస్కృత భాషలో భూధరాహ అని పేరు అంటే భూమిని ధరిస్తాయి అని అంటే భూమిని బ్యాలెన్స్ చేస్తాయని అర్థం అన్నమాట అటువంటి కొండలు ఉన్న చోటే అరణ్యాలు కూడా ఉంటాయి అరణ్యాలు ఉన్నట్లయితే జంతుజాలం అంతా కూడా సుఖంగా ఉంటుంది పర్యావరణం కూడా కాపాడబడుతుంది సకాలంలో సస్యానుకూలమైనటువంటి వర్షాలు కూడా కురుస్తాయి
కాబట్టి ఈ విధంగా ప్రపంచమంతా మనుష్యులు పశువులు మృగాలు పక్షులు మొదలైనటువంటి జీవజాలం అంతా కూడా కాపాడబడాలి అంటే కొండలు ఉండాలి ఆ కొండల్లో దేవుడు ఉండాలి ఆ కొండల్ని అనుసరించి అరణ్యాలు ఆ కొండల్లోంచి నదులు కూడా ప్రవహిస్తాయి జీవనదులన్నీ కూడా కొండల్లోనే పుట్టి సముద్రాల్లో కలుస్తాయి అటువంటి అందువల్ల శ్రీవారు కొండల్లోనే ఉన్నారు ఆయన కొండంత దేవుడు కొండంత కోరికలు మనందరికీ కూడా తీరుస్తూ ఉంటాడు యోగవాసిష్ఠంలో కూడా కర్కటి అనేటటువంటి రాక్షసి 1000 సంవత్సరాల తపస్సు చేసి కొండంత రూపాన్ని ధరించి బ్రహ్మగారు ప్రత్యక్షమైతే నేను కొండంత రూపంతో ఉన్నాను కాబట్టి నాకు నా ఆకలి తీరటానికి కొండంత ఆహారాన్ని అనుగ్రహించవలసింది అని కోరిందిట ఆమె తపస్సుకు మెచ్చి బ్రహ్మగారు ఆ వరాన్ని ఇచ్చాడు అయితే నీవు కొండంత ఉన్నట్లయితే ప్రపంచం తట్టుకోలేదు అంటే సరే నా యొక్క రూపాన్ని సూక్ష్మంగా పరమాణువు కంటే తక్కువగా చేసుకుంటాను నా ప్రభావం మాత్రం కొండంత కంటే ఎక్కువే ఉంటుంది అని కోరిందిట అటువంటి ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఆ కర్కటి అనేటటువంటి విషూచక మహమ్మారి యొక్క ప్రభావం ఆ సూక్ష్మజీవి కనపడకపోయినా ఆ సూక్ష్మజీవి యొక్క ప్రభావం మాత్రం కొండంతగాక మనకు ప్రపంచంలో మనం కనిపిస్తూనే ఉన్నది కాబట్టి అటువంటి విషూచక మహమ్మారిని ఈ కొండల్లో నిలవై ఉన్నటువంటి శ్రీవారు అందరి నుంచి దూరం చేసి ఈ మంత్రంలో ప్రార్థించినట్లుగా దూరే కురు స్వాహ అని మనం ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం ప్రపంచ ప్రజల అందా కూడా ఆ విధంగా ఆ కొండంత రాక్షసిని ఈ కొండలో నెలకైన ఉన్నటువంటి వెంకటేశ్వర ప్రభువు దూరంగా తరిమికొట్టి ప్రపంచ ప్రజలందరినీ కూడాను అత్యంత శీఘ్రంగా సురక్షితంగా రక్షించాలి కాపాడాలి అని మనం ప్రార్థన చేస్తూ ఇటువంటి అద్భుతమైనటువంటి కీర్తనని ఇచ్చినటువంటి అన్నమాచార్యుల వారికి ఆ కీర్తన చేత కీర్తింపబడినటువంటి శ్రీవారికి మరొక్కసారి మనమందరం మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఈనాటి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రియకాంతాయ కళ్యాణనిధయే శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం అథ సంకల్పః భగవతః సప్తగిరీశ్వరస్య పద్మావతీసమేతస్య శ్రీవేంకటేశ్వర స్వామినః కృపయా అధునా సర్వత్ర జగతి ప్రసరతః జనానాం ప్రాణాపాయకరస్య కరోనానామకస్య రోగవిశేషస్య నివారణార్థం సర్వేషాం శీఘ్రమేవ సుస్థిర ఆరోగ్య సిద్ధ్యర్థం అపిచ ఏతతు వ్యాధి ప్రభావేణ ప్రపంచే సంజాత సంజనిష్యమాణ సకల సామాజిక ఆర్థిక సమస్య నివృత్తి ద్వారా సకల సంపత్ అభివృద్ధ్యర్థం అస్మి
अस्मिन् संकट संकट समये समये एततु एततु व्याधि व्याधि विनाशनार्थम् विनाशनार्थम् विविध विविध रूपेण रूपेण समाज समाज सेवां सेवां कुर्वतां कुर्वतां सर्वेषां सर्वेषां अधिकारिणां अधिकारिणां स्वयं सेवकानां स्वयं सेवकानां पंडितानां पंडितानां अर्चकानां अर्चकानां पुरोहितानां पुरोहितानां पौराणां च पौराणां च सर्वतः सर्वतः भद्र भद्र रक्षा रक्षा सिद्ध्यर्थं सिद्ध्यर्थं सर्वेषां सर्वेषां आस्तिक आस्तिक जनानां जनानां ऐकमत्य ऐकमत्य सिद्ध्यर्थं सिद्ध्यर्थं सर्वेषां सर्वेषां गोरक्षणे गोरक्षणे गोसेवने च गोसेवने च श्रद्धातिशया श्रद्धातिशया सिद्ध्यर्थं सिद्ध्यर्थं अस्मिन् अस्मिन् सन्दर्भे सन्दर्भे उपयुज्यमानानां उपयुज्यमानानां ओषधीनां ओषधीनां वीर्यवत्ता वीर्यवत्ता सिद्ध्यर्थं सिद्ध्यर्थं एवमेव एवमेव एततो एततो व्याधि व्याधि निर्मूलन निर्मूलन विषये विषये सर्वेषां सर्वेषां जनानां जनानां समुचित समुचित सामाजिक सामाजिक स्पृहा स्पृहा सिद्धि सिद्धि द्वारा द्वारा अतिशीघ्रमेव अतिशीघ्रमेव एततो एततो व्याधि व्याधि निर्मूलनार्थं निर्मूलनार्थं सर्वविध सर्वविध क्रिमि क्रिमि परंपराणां परंपराणां मूलभूतस्य मूलभूतस्य विसूचिका विसूचिका महामारी महामारी क्रिमेः क्रिमेः विनाशनार्थं विनाशनार्थं सर्वविध सर्वविध दृष्टा 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 सूक्ष्मक्रिमि सूक्ष्मक्रिमि प्रतिनिधिभूत प्रतिनिधिभूत विसूचिका विसूचिका क्रिमि क्रिमि निवारकस्य निवारकस्य सृष्ट्यादौ सृष्ट्यादौ ब्रह्मदेवेन ब्रह्मदेवेन उपदिष्टस्य उपदिष्टस्य श्रीमतु श्रीमतु योग योग वासिष्ठे वासिष्ठे वाल्मीकीये वाल्मीकीये उत्पत्ति उत्पत्ति प्रकरण प्रकरण अंतर्गतस्य अंतर्गतस्य विसूचिका विसूचिका महामारी महामारी निवारकस्य निवारकस्य महामंत्रस्य महामंत्रस्य पारायणं पारायणं श्री श्री धन्वंतरि धन्वंतरि महामंत्र महामंत्र पारायणं पारायणं श्री श्री गरुड गरुड दंडक दंडक पारायणं पारायणं श्री श्री आंजनेय आंजनेय नवरत्नमाला नवरत्नमाला स्तोत्र स्तोत्र पारायणञ्च पारायणञ्च अन्योन्य अन्योन्य साहाय्येन साहाय्येन यथाशक्ति यथाशक्ति करिष्यामहे करिष्यामहे अथ अथ श्री श्री वासिष्ठ वासिष्ठ महा महा रामायणे रामायणे वाल्मीकीये वाल्मीकीये उत्पत्ति उत्पत्ति प्रकरणे प्रकरणे एकोन एकोन सप्तति सप्तति तमः तमः सर्गः सर्गः श्री वसिष्ठ उवाच श्री वसिष्ठ उवाच अथ अथ वर्ष वर्ष सहस्रेण सहस्रेण ताम पितामह पितामह आययौ आययौ दारुणं हि दारुणं हि तपस्सिद्ध्यै तपस्सिद्ध्यै विषाग्निरपि विषाग्निरपि शीतलः शीतलः मनसैव मनसैव प्रणम्येनं प्रणम्येनं सा सा तथैव तथैव
स्थिता सती स्थिता सती कोवरः कोवरः सुच्छमाय सुच्छमाय अलम अलम इति इति चिन्तान्विता चिन्तान्विता अभवतु अभवतु आस्मृतम् आस्मृतम् प्रार्थयिष्ये प्रार्थयिष्ये अहम् अहम् वरम् वरम् एकम् एकम् इमम् इमम् विभुम् विभुम् अनायसी च अनायसी च आयसी च आयसी च स्यामहम् स्यामहम् जीवसूचिका जीवसूचिका अस्योक्त्या अस्योक्त्या विविधा विविधा सूचिः सूचिः भूत्वा लक्ष्या भूत्वा लक्ष्या विशाम्यहम् विशाम्यहम् प्राणिनाम् प्राणिनाम् सह सह सर्वेषाम् सर्वेषाम् हृदयम् हृदयम् सुरभिः सुरभिः यथा यथा यथाभिमतम् यथाभिमतम् एतेन एतेन ग्रसेयम् ग्रसेयम् सकलम् सकलम् जगतु जगतु क्रमेण क्रमेण शुद्विनाशाय शुद्विनाशाय शुद्विनाशः शुद्विनाशः परम् परम् सुखम् सुखम् इति इति संचिन्तयन्ति संचिन्तयन्ति ताम् ताम् उवाच उवाच कमलालयः कमलालयः अन्या दृश्याः अन्या दृश्याः तथा तथा दृष्ट्वा दृष्ट्वा स्तनिताभ्र स्तनिताभ्र रवोपमम् रवोपमम् ब्रह्मोवाच ब्रह्मोवाच पुत्री पुत्री कर्कटिके कर्कटिके रक्षः रक्षः कुला कुला शैलाभ्र शैलाभ्र मालिके मालिके उत्तिष्ठा उत्तिष्ठा वन्तु वन्तु तुष्टोऽस्मि तुष्टोऽस्मि गृहाण गृहाण अभिमतम् अभिमतम् वरम् वरम् कर्कट्युवाच कर्कट्युवाच भगवन् भगवन् भूतभव्येश भूतभव्येश स्यामहम् स्यामहम् जीवसूचिका जीवसूचिका अनायसी च अनायसी च आयसी च आयसी च विधे विधे अर्पयसि चेत् अर्पयसि चेत् वरम् वरम् श्रीवसिष्ठ उवाच श्रीवसिष्ठ उवाच एवमस्त्विति एवमस्त्विति तामुक्त्वा तामुक्त्वा पुनराह पुनराह पितामहः पितामहः सूचिका सूचिका सोपसर्गा सोपसर्गा त्वं त्वं भविष्यसि भविष्यसि विसूचिका विसूचिका सूक्ष्मया सूक्ष्मया मायया मायया सर्वलोक सर्वलोक हिंसाम् हिंसाम् करिष्यसि करिष्यसि दुर्भोजनाः दुर्भोजनाः दुरारम्भाः दुरारम्भाः मूर्खाः मूर्खाः दुस्थितयश्च दुस्थितयश्च ये ये दुर्देशवासिनः दुर्देशवासिनः दुष्टाः दुष्टाः तेषाम् तेषाम् हिंसाम् हिंसाम् करिष्यसि करिष्यसि प्रविश्य प्रविश्य आहृदयम् आहृदयम् प्राणैः प्राणैः पद्म पद्म प्लीहादि प्लीहादि बाधनात् बाधनात् वात वात लेखात्मिका लेखात्मिका व्याधिः व्याधिः भविष्यसि भविष्यसि विसूचिका विसूचिका सगुणम् सगुणम् विगुणं चैव विगुणं चैव जनम् जनम् आसादयिष्यसि आसादयिष्यसि गुणान्वित गुणान्वित चिकित्सार्थम् चिकित्सार्थम् मन्त्रो यन्तु मन्त्रो यन्तु मयोच्यते मयोच्यते ब्रह्मोवाच ब्रह्मोवाच हिमाद्रेः हिमाद्रेः उत्तरे उत्तरे पार्श्वे पार्श्वे
కర్కటి కర్కటి నామ నామ రాక్షసి రాక్షసి విశూచిక విశూచిక అభిధాన అభిధాన సా సా నామ్నాపి నామ్నాపి అన్యాయ అన్యాయ బాధిక బాధిక అస్యాః అస్యాః మంత్రః మంత్రః ఓం హ్రీం రామ్ రీం రామ్ రామ్ విష్ణు విష్ణు శక్తయే శక్తయే నమః నమః ఓం హ్రీం రామ్ రీం రామ్ రామ్ విష్ణు విష్ణు శక్తయే శక్తయే నమః నమః ఓం రామ్ రీం రామ్ రామ్ విష్ణు విష్ణు శక్తయే శక్తయే నమః నమః ఓం నమో భగవతి నమో భగవతి విష్ణు శక్తిం విష్ణు శక్తిం ఏనాం ఏనాం ఓం హర 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 నయ 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 పచ 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 మథ 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 ఉత్సాదయ 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 దూరే దూరే కురుస్వాహ కురుస్వాహ హిమవంతం హిమవంతం గచ్చ గచ్చ జీవ జీవ సహ 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 చంద్రమండల చంద్రమండల గతోసి గతోసి స్వాహ స్వాహ ఓం నమో భగవతి నమో భగవతి విష్ణు శక్తిం విష్ణు శక్తిం ఏనాం ఏనాం ఓం హర 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 నయ 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 పచ 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 మథ 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 ఉత్సాదయ 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 దూరే దూరే కురుస్వాహ కురుస్వాహ హిమవంతం హిమవంతం గచ్చ గచ్చ జీవ జీవ సహ 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 చంద్రమండల చంద్రమండల గతోసి గతోసి స్వాహ స్వాహ ఓం నమో భగవతి నమో భగవతి విష్ణు శక్తిం విష్ణు శక్తిం ఏనాం ఏనాం ఓం హర 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 నయ 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 పచ 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 మథ 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 ఉత్సాదయ 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 దూరే దూరే కురుస్వాహ కురుస్వాహ హిమవంతం హిమవంతం గచ్చ గచ్చ జీవ జీవ సహ 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 చంద్రమండల చంద్రమండల గతోసి గతోసి స్వాహ స్వాహ ఇతి మంత్రీ ఇతి మంత్రీ మహామంత్రం మహామంత్రం న్యస్య న్యస్య వామ వామ కరోదరే కరోదరే మార్జయేత్ మార్జయేత్ ఆతురాకారం ఆతురాకారం తేన తేన హస్తేన హస్తేన సంయుతః సంయుతః హిమ హిమ శైలాభి శైలాభి ముఖ్యేన ముఖ్యేన విద్రుతాం విద్రుతాం తాం తాం విచింతయేత్ విచింతయేత్ కర్కటీం కర్కటీం కర్కశాక్రందాం కర్కశాక్రందాం మంత్ర మంత్ర ముద్గర ముద్గర మర్దితాం మర్దితాం ఆతురం ఆతురం చింతయేత్ చింతయేత్ చంద్రే చంద్రే రసాయన రసాయన హృది స్థితం హృది స్థితం అజరామరణం అజరామరణం యుక్తం యుక్తం ముక్తం ముక్తం సర్వాధి సర్వాధి విభ్రమైః విభ్రమైః సాధకో హి సాధకో హి శుచిర్భూత్వా శుచిర్భూత్వా స్వాచాంతః స్వాచాంతః సుసమాహితః సుసమాహితః క్రమేణ క్రమేణ అనేన అనేన సకలాం సకలాం ప్రోచ్చినత్తి ప్రోచ్చినత్తి విశూచికాం విశూచికాం ఇతి ఇతి గగన
గగనగతః గగనగతః త్రిలోకనాథః త్రిలోకనాథః గగనగ గగనగ సిద్ధ సిద్ధ గృహీత గృహీత సిద్ధ సిద్ధ మంత్రః మంత్రః గతః గతః ఉపగత ఉపగత శక్ర శక్ర వన్యమానః వన్యమానః నిజపురం నిజపురం అక్షయం అక్షయం ఆయం ఆయం ఉజ్వలశ్రీ ఉజ్వలశ్రీ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీ శ్రీ వాసిష్ఠ వాసిష్ఠ మహా మహా రామాయణే రామాయణే వాల్మీకియే వాల్మీకియే ఉత్పత్తి ఉత్పత్తి ప్రకరణే ప్రకరణే విశూచిక విశూచిక మహామారి మహామారి నివారక నివారక మంత్ర మంత్ర కథనం కథనం నామ నామ ఏకోన ఏకోన సప్తతి సప్తతి తమః తమః సర్గః సర్గః అథ అథ ధన్వంతరి ధన్వంతరి ధ్యానం ధ్యానం అచ్యుతానంత అచ్యుతానంత గోవింద గోవింద విష్ణు విష్ణు నారాయణామృత నారాయణామృత రోగాన్మే రోగాన్మే నాశయ నాశయ అశేషాన్ అశేషాన్ ఆశు ఆశు ధన్వంతరే ధన్వంతరే హరే హరే అచ్యుతానంత అచ్యుతానంత గోవింద గోవింద విష్ణు విష్ణు నారాయణామృత నారాయణామృత రోగాన్మే రోగాన్మే నాశయ నాశయ అశేషాన్ అశేషాన్ ఆశు ఆశు ధన్వంతరే ధన్వంతరే హరే హరే అచ్యుతానంత అచ్యుతానంత గోవింద గోవింద విష్ణు విష్ణు నారాయణామృత నారాయణామృత రోగాన్మే రోగాన్మే నాశయ నాశయ అశేషాన్ అశేషాన్ ఆశు ఆశు ధన్వంతరే ధన్వంతరే హరే హరే ఆరోగ్యం ఆరోగ్యం దీర్ఘం దీర్ఘం ఆయుష్యం ఆయుష్యం బలం బలం తేజః తేజః ధియం ధియం శ్రియం శ్రియం స్వభక్తేభ్యః స్వభక్తేభ్యః అనుగృహ్ణంతం అనుగృహ్ణంతం వందే వందే ధన్వంతరిం ధన్వంతరిం హరిం హరిం ఆరోగ్యం ఆరోగ్యం దీర్ఘం దీర్ఘం ఆయుష్యం ఆయుష్యం బలం బలం తేజః తేజః ధియం ధియం శ్రియం శ్రియం స్వభక్తేభ్యః స్వభక్తేభ్యః అనుగృహ్ణంతం అనుగృహ్ణంతం వందే వందే ధన్వంతరిం ధన్వంతరిం హరిం హరిం ఆరోగ్యం ఆరోగ్యం దీర్ఘం దీర్ఘం ఆయుష్యం ఆయుష్యం బలం బలం తేజః తేజః ధియం ధియం శ్రియం శ్రియం స్వభక్తేభ్యః స్వభక్తేభ్యః అనుగృహ్ణంతం అనుగృహ్ణంతం వందే వందే ధన్వంతరిం ధన్వంతరిం హరిం హరిం ధన్వంతరే ధన్వంతరే ఇమం శ్లోకం శ్లోకం భక్త్యా భక్త్యా నిత్యం నిత్యం పఠంతి పఠంతి యే యే అనారోగ్యం అనారోగ్యం న తేషాం న తేషాం స్యాతు స్యాతు సుఖం సుఖం జీవంతి జీవంతి తే తే చిరం చిరం ఓం ఓం నమో భగవతే నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ హన్వంతరయే హన్వంతరయే అమృతకలశ అమృతకలశ హస్తాయ హస్తాయ వజ్రజలౌక వజ్రజలౌక హస్తాయ హస్తాయ సర్వామయ సర్వామయ వినాశనాయ వినాశనాయ త్రైలోక్య త్రైలోక్య నాథాయ నాథాయ మహావిష్ణవే మహావిష్ణవే స్వాహా స్వాహా ఓం
నమో భగవతే వాసుదేవాయ హన్వంతరయే అమృతకలశ హస్తాయ వజ్రజలౌక హస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్య నాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం నమో భగవతే వాసుదేవాయ హన్వంతరయే అమృతకలశ హస్తాయ వజ్రజలౌక హస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్య నాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో హన్వంతరిహి ప్రచోదయాత్. వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో హన్వంతరిహి ప్రచోదయాత్. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో హన్వంతరిహి ప్రచోదయాత్. ఈ విధంగా యోగ వాసిష్ఠాంతర్గత మహామంత్రంతో ధన్వంతరి మహామంత్రంతో శ్రీవారిని మనస్ఫూర్తిగా ధ్యానం చేశాం. ఈ రోజున శ్రీవారి అభిముఖంగా ఉన్నటువంటి గరుడాళ్ళ వారికి అలాగే బీడ ఆంజనేయ స్వామి వారికి వారకట్ల తిరుమంజనం జరిగింది. గరుడాళ్ళ వారు పెరియ తిరువడి అని, బీడాంజనేయ స్వామి వారు సిరియ తిరువడి అని సుప్రసిద్ధులు. అలాగే గరుడాళ్ళ వారు బీడాంజనేయ స్వామి వారు దూరం నుంచే శ్రీవారిని దర్శించి భక్తి పారవస్యాన్ని పొంది పునీతులవుతున్నారు. అదేవిధంగా శ్రీవారి భక్తులమైన మనమందరం కూడా ప్రభుత్వ నిబంధనలు, తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క సూచనలు అనుసరించి దూరం నుంచి శ్రద్ధగా భక్తిగా విశ్వాసంతో శ్రీవారిని దర్శించి పునీతులమవుదాం. అటువంటి గరుడాళ్ళ వారిని, ఆంజనేయ స్వామి వారిని కూడా మనం స్తుతించి ప్రపంచ ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి అని ప్రార్థన చేద్దాం. శ్రీ గరుడ దండకం నమః పన్నగ నద్ధాయ వైకుంఠ వశవర్తినే శృతిసింధు సుధోత్పాద మందరాయ గరుత్మతే గరుడం అఖిల వేద నీడాధి రూఢం ద్విషత్పీడన ఉత్కంఠిత ఆకుంఠ వైకుంఠ పీఠీకృత స్కంధమీడే స్వనీడా గతిప్రీత రుద్రా సుకీర్తి స్తనాభోగ గాఢోప గూఢం స్ఫురత్కంటక వ్రాత
వ్రాత వేదవ్యధా వేదవ్యధా వేపమాన వేపమాన ద్విజిహ్వాధిపా ద్విజిహ్వాధిపా కల్ప కల్ప విస్ఫార్యమాణ విస్ఫార్యమాణ స్ఫటావాటికా స్ఫటావాటికా రత్నరోచిశ్చట రత్నరోచిశ్చట రాజి రాజి నీరాజితం నీరాజితం కాంతి కాంతి కల్లోలిని కల్లోలిని రాజితం రాజితం జయగరుడ జయగరుడ సుపర్ణ సుపర్ణ దర్వీకరాహార దర్వీకరాహార దేవాధిపా దేవాధిపా హారహారిన్ హారహారిన్ దివౌకస్పతి దివౌకస్పతి క్షిప్త దంభోళి క్షిప్తదంభోళి ధారాకిణ ధారాకిణ కల్పకల్పాంత కల్పకల్పాంత వాతూల వాతూల కల్పోదయానల్ప కల్పోదయానల్ప వీరాయితోద్యతు వీరాయితోద్యతు చమత్కార చమత్కార దైత్యారి దైత్యారి జైత్ర జైత్ర ధ్వజారోహ ధ్వజారోహ నిర్ధారితోత్కర్ష 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 సంకర్షణాత్మన్ సంకర్షణాత్మన్ గరుత్మన్ గరుత్మన్ మరుత్పంచకాధీశ మరుత్పంచకాధీశ సత్యాదిమూర్తే సత్యాదిమూర్తే నకశ్చితు నకశ్చితు సమస్తే నమస్తే 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 పునస్తే పునస్తే నమః నమ ఇదం అజహతు అజహతు సపర్యాయ పర్యాయ 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 నిర్యాత నిర్యాత పక్షానిలా పక్షానిలా స్ఫాలన స్ఫాలన ఉద్వేల ఉద్వేల పాథోధి పాథోధి వీచీ వీచీ చెపేటాహత చెపేటాహత గాధ గాధ పాతాళ పాతాళ భాంకార భాంకార సంక్రుద్ధ సంక్రుద్ధ నాగేంద్ర నాగేంద్ర పీడా పీడా శృణీభావ శృణీభావ భాస్వన్ భాస్వన్ నఖశ్రేణయే నఖశ్రేణయే చండ చండ తుండాయ తుండాయ నృత్యతు నృత్యతు భుజంగభ్రువే భుజంగభ్రువే వజ్రిణే వజ్రిణే దంష్ట్రయా దంష్ట్రయా తుభ్యం తుభ్యం అధ్యాత్మ అధ్యాత్మ విద్యా విద్యా విధేయా 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 భవతు భవతు దాస్యం దాస్యం ఆపాదయేథా ఆపాదయేథా దయేథాశ్చ దయేథాశ్చ మే మే మనురనుగత మనురనుగత పక్షివక్త్ర పక్షివక్త్ర స్ఫురతు స్ఫురతు తారక తారక స్థావకః స్థావకః చిత్రభాను చిత్రభాను ప్రియా ప్రియా శేఖరః శేఖరః త్రాయతాం త్రాయతాం నః నః త్రివర్గాపవర్గ త్రివర్గాపవర్గ ప్రసూతిః ప్రసూతిః పరవ్యోమ పరవ్యోమ ధామన్ ధామన్ బలద్వేషి బలద్వేషి దర్పా దర్పా జ్వలద్వాలఖిల్యా జ్వలద్వాలఖిల్యా ప్రతిజ్ఞావతీర్ణా ప్రతిజ్ఞావతీర్ణా స్థిరాం స్థిరాం తత్వబుద్ధిం తత్వబుద్ధిం పరాం పరాం భక్తిధేనుం భక్తిధేనుం జగన్మూలకందే జగన్మూలకందే ముకుందే ముకుందే మహానంద మహానంద దోగ్ధ్రీం దధీథా దధీథా ముధా ముధా కామహీనాం కామహీనాం అహీనాం అహీనాం అహీనాంతకా అహీనాంతకా షత్రింశతు షత్రింశతు గణ గణ చరణో చరణో నరపరిపాటీ నరపరిపాటీ నవీన నవీన కుంభగణః కుంభగణః విష్ణురథ విష్ణురథ దండ
దండకోసౌ దండకోసౌ విఘటయతు విఘటయతు విపక్ష విపక్ష వాహిని వాహిని వ్యూహం వ్యూహం విచిత్ర విచిత్ర సిద్ధిదః సిద్ధిదః సోయం సోయం వెంకటేశ వెంకటేశ విపశ్చిత విపశ్చిత గరుడధ్వజ గరుడధ్వజ తోషాయ తోషాయ గీతో గీతో గరుడ గరుడ దండకః దండకః ఆ గరుత్మంతులు ప్రచండ వేగంతో శ్రీనివాసమూర్తిని ప్రభువుని ధరించి ఆకాశంలో ఎగురుతూ ఉంటే ఎటువంటి వైభవంగా ఉంటుందో. శ్రీవారి గరుడ సేవ నాడు శ్రీవారిని కోట్లాది భక్తులు దర్శిస్తూ ఉంటే ఎలా వైభవంగా ఉంటుందో, అటువంటి వైభవం అంతా కూడా ఈ గరుత్మంతుల వారిని మనం చక్కగా స్తుతించాం. అంత మహాపురుషుడు, ఎందుకంటే ప్రపంచమంతా కూడా మోసేవాడు నారాయణమూర్తి అయితే ఆయన్ని మోసేవాడు గరుత్మంతుడు. మరి ఆయన గొప్పవాడా ఈయన గొప్పవాడా అంటే కాసేపు అనిపిస్తుంది గరుత్మంతుడే నారాయణ కంటే గొప్పవాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచాన్ని నారాయణ్ణి ఇద్దరిని కలిపి మోస్తున్నవాడు గరుత్మంతుడు, ప్రపంచాన్ని మాత్రం మోస్తున్నవాడు నారాయణుడు. మరి ఇది ఎలా అండి? గరుత్మంతుడి కంటే నారాయణ తక్కువ అంటారు ఏమిటంటే తక్కువ కాదయ్యా, తన భక్తుడు తనకంటే ఎక్కువ అని నిరూపించేవాడు భగవంతుడు. కాబట్టి నారాయణుడు కూడా ఏమంటాడు అంటే నేను భక్త పరాధీనుణ్ణి అని అంటాడు. ఆ విధంగా మనం అనుకుంటాం తప్ప నారాయణుడు ఇచ్చినటువంటి శక్తితోనే గరుత్మంతుడు నారాయణ్ణి ప్రపంచాన్ని మోస్తున్నాడు తప్ప గరుత్మంతుడికి స్వతంత్ర శక్తి ఎక్కడుంది? కాబట్టి అటువంటి గరుత్మంతుడు మనలందరినీ రక్షించాలి అని ప్రార్థన చేస్తూ ఆంజనేయ నవరత్నమాల స్తోత్రాన్ని పారాయణ చేద్దాం. ఒక్కొక్క శ్లోకం నవరత్నాల్లో ఒక్కొక్క రత్నంతో సమానమైనటువంటిది. మొదటి రత్నం మాణిక్యం అన్నమాట. తతః తతః రావణ రావణ నీతాయాః నీతాయాః సీతాయాః సీతాయాః శత్రుకర్షణః శత్రుకర్షణః ఇయేష ఇయేష పదం పదం అన్వేష్టుం అన్వేష్టుం చారణ చారణ చరితే చరితే పథి పథి. ఇది ముత్యం లాంటిది. యశ్వేతాని చత్వారి చత్వారి వానరేంద్ర వానరేంద్ర యథా తవ యథా తవ స్మృతిః స్మృతిః మతిః మతిః ధృతిః ధృతిః దాక్ష్యం 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 సహ సహ కర్మసు కర్మసు నసీదతి నసీదతి. ఇది ప్రవాళం అంటే పగడం లాంటిది. అనిర్వేదః అనిర్వేదః శ్రియో మూలం శ్రియో మూలం అనిర్వేదః అనిర్వేదః పరం సుఖం పరం సుఖం అనిర్వేదో హి అనిర్వేదో హి సతతం సతతం సర్వార్థేషు సర్వార్థేషు ప్రవర్తకః ప్రవర్తకః. ఈ శ్లోకం మరకతం లాంటిది. నమోస్తు రామాయ నమోస్తు రామాయ సలక్ష్మణాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై దేవ్యై చ తస్యై జనకాత్మజాయై జనకాత్మజాయై నమోస్తు నమోస్తు రుద్రేంద్ర రుద్రేంద్ర యమానిలేభ్యః యమానిలేభ్యః నమోస్తు నమోస్తు చంద్రార్క చంద్రార్క మరుద్గణేభ్యః మరుద్గణేభ్యః. ఇప్పుడు చెప్పబోయేది పుష్యరాగం లాంటిది. ప్రియాతు ప్రియాతు న సంభవేతు న సంభవేతు దుఃఖం దుఃఖం అప్రియాతు అప్రియాతు అధికం అధికం భయం భయం తాభ్యాం హి తాభ్యాం హి యే యే వియుజ్యంతే వియుజ్యంతే నమస్తేషాం నమస్తేషాం మహాత్మనాం మహాత్మనాం. ఇప్పుడు పారాయణ చేయబోయే శ్లోకం వజ్రం లాంటిది.
रामः रामः कमलपत्राक्षः कमलपत्राक्षः सर्वसत्वा सर्वसत्वा मनोहरः मनोहरः रूपदाक्षिण्य रूपदाक्षिण्य संपन्नः संपन्नः प्रसूतो प्रसूतो जनकात्मजे जनकात्मजे ई श्लोकं इंद्रनीलमनवंटिदि जयत्यति बलो जयत्यति बलो रामो रामो लक्ष्मणश्च लक्ष्मणश्च महाबलः महाबलः राजा जयति सुग्रीवः सुग्रीवः राघवेण राघवेण अभिपालितः अभिपालितः दासोऽहं दासोऽहं कोसलेन्द्रस्य कोसलेन्द्रस्य रामस्य रामस्य अक्लिष्ट कर्मणः अक्लिष्ट कर्मणः हनुमान हनुमान शत्रुसैन्यानां शत्रुसैन्यानां निहन्ता निहन्ता मारुतात्मजः यद्यस्ति यद्यस्ति पतिशुश्रूषा पतिशुश्रूषा यद्यस्ति यद्यस्ति चरितं चरितं तपः तपः यदि वास्ति एकपत्नीत्वं एकपत्नीत्वं शीतो भव शीतो भव हनुमतः हनुमतः इति తొమ్మిదవదైనటువంటి వైఢూర్యంతో సమానం నివృత్త నివృత్త వనవాసంతం వనవాసంతం త్వయా సార్థం అరిందమం అరిందమం అభిషిక్తం అభిషిక్తం అయోధ్యాయాం అయోధ్యాయాం క్షిప్రం క్షిప్రం ద్రక్ష్యసి ద్రక్ష్యసి రాఘవం రాఘవం ఇతి శ్రీ ఇతి శ్రీ ఆంజనేయ ఆంజనేయ నవరత్నమాల నవరత్నమాల ఆంజనేయస్వామి వారు రామాయణమనేటటువంటి మహామాలకే రత్నం వంటి వారు. అందుకని రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజమని మనం ప్రార్థన చేస్తాం. అటువంటి ఆంజనేయస్వామి వారు కూడా నవరత్నమాల ధరించారు అని, నవరత్నమాల ధరించినటువంటి ఆంజనేయస్వామి వారు ప్రపంచాన్ని మనల్ని ప్రజల్ని రక్షించాలి అని ప్రార్థన చేస్తున్నాం. విశేషం ఏమిటి అంటే ఈ 9 శ్లోకాలు కూడా సుందరకాండలోనే ఉన్నాయి. సుందరకాండ అంటే వానరమూర్తి అయినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క సౌందర్యమంతా వర్ణించినటువంటి భాగము అని పెద్దలు చెప్తారు. ఇంకా అనేక సౌందర్యములు ఉన్నాయి. దాంట్లో ఈ మొదటి శ్లోకం తతః అనేటటువంటి శ్లోకం సుందరకాండలో మొట్టమొదటి శ్లోకం. రెండవ శ్లోకంలో ఎవరికైతే ఆంజనేయ స్వామి వారి వలె స్మృతి మతి ధృతి దాక్ష్యం అంటే దక్షత ఇవన్నీ ఉంటాయో అటువంటి వారు తమ యొక్క పనులను సమర్థంగా నిర్వహిస్తారు అని, అలాగే ఆంజనేయ స్వామి వారు లంకంతా వెతుకుతారు, అమ్మవారు ఎక్కడా కనపడదు, అప్పుడు కాసేపు బాధపడతాడు, బాధపడి మళ్ళీ అనుకుంటాడు బాధపడితే ఎట్లా పనులు అవుతాయి, ఉత్సాహం ఉండాలి, ఉత్సాహం ఉంటేనే పనులు అవుతాయి, కాబట్టి నిర్వేదం పనికిరాదు. నిర్వేదము అంటే బాధపడటం అన్నమాట. కాబట్టి అనిర్వేదంగా ఉండాలి, అనిర్వేదమే అన్నిటికీ మూలము అని అనుకుంటాడు. అప్పటిదాకా లంకానగరం అంతా వెతుకుతాడు, ఎక్కడ అమ్మవారు చతురంగుల మాత్రోపి అని అంటాడు. 4 అంగుళాల భూమి కూడా లంకాపట్నంలో నేను వెతకకుండా ఉండలేదే అని అనుకుంటాడు. అయినా అమ్మవారు కనపడలేదేమిటి అని అనుకుంటాడు. అక్కడ కారణం ఏమిటి అంటే ఆయన లంకానగరంలో ప్రవేశించి సీతామ్మవారిని వెతికేటప్పుడు ఒక్కసారి కూడా రామనామస్మరణ చేయాలనే గుర్తు రాలేదన్నమాట. ఎప్పుడైతే అంతా వెతికాని అమ్మవారు దొరకలేదు కానీ ఉత్సాహంగా మళ్ళా చూడాలని అనుకున్నాడో వెంటనే ఆయనకి రామనామస్మరణ చేయాలనేటటువంటి ఆ మనసులో స్ఫూర్తి వచ్చింది. అందుకనే దీన్నే జయమంత్రము అని కూడా అంటారు. అప్పుడు నమోస్తు రామాయ అనేటటువంటి ఆ ప్రార్థన చేశారు. ఆ తర్వాత చెప్తారు ప్రియాన్న సంభవే దుఃఖం, మనకు ప్రియమైన వాళ్ళుంటే వాళ్ళ వల్ల దుఃఖం కలగదు, అప్రియులు గనక మన వెంట ఉంటే గొప్ప భయం కలుగుతుంది. ఈ రెండూ లేకుండా అంటే అప్రియమైన వాళ్ళు లేకుండా ఉండాలి అంటే మనమందరికీ ప్రియంగా ఉండాలి అనేటటువంటి ప్రార్థన చేస్తాడు. అటువంటి వాళ్ళు మహాత్ములు, వాళ్ళకి నమస్కరిస్తున్నాను అని అంటారు. అలాగే వజ్రం వంటి శ్లోకం ఏమిటి అంటే
రామచంద్రమూర్తి యొక్క గొప్పతనాన్ని సీతాదేవి దగ్గర హనుమంతుడు వర్ణిస్తాడు. రామః కమలపత్రాక్షః అని ఆయన ఎటువంటి వాడో రాముడి యొక్క సౌందర్యం అంతా కూడా వర్ణిస్తాడు. అలాగే జయమంత్రంలో జయచ్చతి బలో రామః అని అతిబలుడైనటువంటి రామచంద్రమూర్తిని, లక్ష్మణస్వామి వారిని, ఇంకా అందరినీ, సుగ్రీవుణ్ణి అందరినీ కూడా ఆయన స్మరిస్తాడు. అది ఇంద్రనీలం వంటిది. అలాగే అమ్మవారు ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క తోకకి నిప్పంటించారు అనే వార్త విని ఆవిడ ప్రార్థిస్తుందన్నమాట. సీతో భవ హనుమతః, నేను గనక పతివ్రతనైతే, నేను గనక పతి శుశ్రూష చేసిన దాన్నైతే, నేను గనక తపస్సును చేసిన దాన్నైతే అగ్నిదేవుడా ఆంజనేయ స్వామి వారికి చల్లగా చూడమని ఆవిడ ప్రార్థిస్తుందన్నమాట. ఆ తర్వాత వైఢూర్యము అంటే ఏమిటి అంటే, ఆంజనేయ స్వామి వారు అమ్మవారికి చెప్తాడు, అమ్మ అతి త్వరలోనే అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం, ఆ రామరాజ్యం అనేది అత్యంత శీఘ్రంగా వస్తోందమ్మా, వచ్చేసిందమ్మా, ప్రజలందరూ కూడా రామరాజ్యంలో చక్కగా సుఖంగా ఉంటారమ్మా అని చెప్తాడు. ఇటువంటి అద్భుతమైనటువంటి శ్లోకములు మన యొక్క పురాణ వాంగ్మయంలో, వేదములలో ఎన్నో అద్భుతంగా ఉన్నాయి. అటువంటి ఆంజనేయ స్వామి వారు రక్షించాలి అని ప్రార్థన చేస్తూ నవగ్రహ ప్రార్థన చేద్దాం. ఆరోగ్యం ఆరోగ్యం పద్మబంధుః పద్మబంధుః వితరతు నితరాం వితరతు నితరాం సంపదం సంపదం సీతరశ్మిః సీతరశ్మిః భూలాభం భూలాభం భూమిపుత్రః భూమిపుత్రః సకల గుణయుతాం సకల గుణయుతాం వాగ్విభూతిం చ వాగ్విభూతిం చ సౌమ్యః సౌమ్యః సౌభాగ్యం సౌభాగ్యం దేవమంత్రీ దేవమంత్రీ రిపుభయశమనం రిపుభయశమనం భార్గవః భార్గవః శౌర్యం శౌర్యం ఆర్కిః ఆర్కిః దీర్ఘాయుః దీర్ఘాయుః సైంహికేయః సైంహికేయః విపులతరయశః విపులతరయశః కేతుః కేతుః ఆచంద్రతారం ఆచంద్రతారం అరిష్టాని అరిష్టాని ప్రణశ్యంతు ప్రణశ్యంతు దురితాని దురితాని భయాని చ భయాని చ శాంతిరస్తు శాంతిరస్తు శుభమేస్తు శుభమేస్తు గ్రహాః గ్రహాః కుర్వంతు కుర్వంతు మంగళం మంగళం. దాస్యభక్తికి హనుమంతుడే నిదర్శనం. ఆయన్నే నవరత్నమాలతో ఇప్పుడు మనం అలంకరించాం. ఆ దాస్యభక్తికి నిదర్శనం హనుమంతుడు అనే విషయాన్ని అన్నమాచార్యుల వారు కూడా ఈ కీర్తనలో నిరూపించారు. ఈ కీర్తన మన రాజమోహన్ గారితో కలిసి ఆలాపన చేసి తదుపరి క్షమాప్రార్థన ఫల సమర్పణ శ్రీవారి మంగళాశాసనం చేద్దాం. హరిమురి హనుమంతుడు అట్టి పంటు అరిమురి హనుమంతుడు అట్టి బంటు తెరపులేని రఘువీరునికి బంటు అరిమురి హనుమంతుడు అట్టి బంటు తెరపులేని రఘువీరునికి బంటు అరిమురి హనుమంతుడు అట్టి బంటు ను దైవముగా నించి కొల్చేవాడే బంటు తాలిమి కలిగిన అతడే బంటు ఏలికను దైవముగా నించి కొల్చేవాడే బంటు తాలిమి కలిగిన అతడే బంటు పాలు మాలక ఏ పొద్దు పని చేయువాడే బంటు పాలు మాలక ఏ పొద్దు పని చేయువాడే బంటు తేలగా చుక ఉండేటి తెరవరే బంటు అరిమురి హనుమంతుడు అట్టి బంటు తెరపులేని రఘువీరునికి బంటు అరిము
హనుమంతుడు అట్టి బంటు. తనుమనో వంచెన లింకట లేని వాడి బంటు, ధనము పట్టున శుద్ధాత్మకుడే బంటు. తనుమనో వంచెన లింకట లేని వాడి బంటు, ధనము పట్టున శుద్ధాత్మకుడే బంటు. అనిశమునెదురు మాట్లాడని వాడే బంటు, అనిశమునెదురు మాట్లాడని వాడే బంటు. అని మొనదిరుగని అతడే బంటు, అరిమురి హనుమంతుడు అట్టి బంటు. తెరపు లేని రఘువీరునికి బంటు, అరిమురి హనుమంతుడు అట్టి బంటు. చెప్పినట్లనే నడచిన అతడే బంటు, తప్పులే కహితుడైన అతడే బంటు. చెప్పినట్లనే నడచిన అతడే బంటు, తప్పులే కహితుడైన అతడే బంటు. మెప్పించుక విశ్వాసాన నెలగువాడే బంటు, మెప్పించుక విశ్వాసాన మెలగువాడే బంటు. ఎప్పుడును ద్రోహి గాని ఇతుడే బంటు, మెప్పించుక విశ్వాసాన మెలగువాడే బంటు. ఎప్పుడును ద్రోహి గాని ఇతుడే బంటు, అరిమురి హనుమంతుడు అట్టి బంటు. తెరపు లేని రఘువీరునికి బంటు, అరిమురి హనుమంతుడు అట్టి బంటు. అరిమురి హనుమంతుడు అట్టి బంటు, శ్రీరామ బంటు, శ్రీరామ బంటు. మన ప్రార్థనలో కానీ ఆలాపనలో కానీ ఏదైనా లోపాలుంటే క్షమించమని శ్రీవారిని క్షమాప్రార్థన వేడుదాం. యదక్షర యదక్షర పదభ్రష్టం పదభ్రష్టం మాత్రాహీనంచ మాత్రాహీనంచ యద్భవేత్ యద్భవేత్ తత్సర్వం తత్సర్వం క్షమ్యతాం క్షమ్యతాం. దేవ దేవ నారాయణ నారాయణ నమోస్తుతే నమోస్తుతే. ఈ ఫలమంతా శ్రీవారికి సమర్పిద్దాం. కాయేన వాచ కాయేన వాచ మనసేంద్రియైర్వా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ కరోమి యద్యత్ సకలం పరస్మై సకలం పరస్మై నారాయణాయేతి నారాయణాయేతి సమర్పయామి సమర్పయామి. శ్రీవారికి మంగళాశాసనం చేద్దాం. శ్రియః కాంతాయ శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే కళ్యాణ నిధయే నిధయేర్థినాం నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీనివాసాయ మంగళం. ఓ